ఆ పేపర్ పక్కన పెట్టి రెడీ అవ్వండి, ఆఫీస్కి టైం అవుతుంది. అలాగే. ఇంతకీ అమ్మాయి ఏది? ఇందమ్మా, ఈరోజు అమ్మగారి పుట్టినరోజు. చా, మర్చిపోయాను అనుకున్నావా? ఇదిగో బొకే రెడీ. ఏమ్మా, మీరు ఇంతమంది ఉన్నారే, మా తమ్ముడితో దీని పెళ్లి కొప్పించలేరు? నేను చేసుకోనని చెప్పానా? నువ్వెళ్ళు. చేసుకోవే. నేను పెళ్ళి వద్దనట్లేదే, మా మామయ్యని చేసుకుని అంటున్నాను. అసలు భర్త అంటే ఎవరు? మన కాలు బొట్టున వేలు తొక్కి, నుదుటిన బొట్టు పెట్టి, మెడవంచి తాళి కట్టి, తను మహారాజులా కాలు మీద కాలు వేసుకుని మన చేత సర్వీసులు చేయించుకునేవాడనే. అలాంటి వాడు ఎలా ఉండాలి? ప్రేమ గురించి ఎంత బాగా మాట్లాడాడే. ప్రేమలో ఎంతో అనుభవం ఉన్నట్టుంది. మనసుతో ఆలోచించేవాడికి అనుభవం అక్కర్లేదు. సడన్ గా మనసుల గురించి మాట్లాడుతున్నావు, మనసు గాని మళ్ళిందా ఏంటి? కొంగుచాటు లవర్ని పెట్టుకుని ఊరంతా వెతికినట్టుంది నా పరిస్థితి. ఆ కొంగుతోనే ముడేస్తే పోలా? ఎలాగే? ఇందు ఓ పని చేస్తే, సాయంత్రం మేమంతా పప్పుకి వెళ్తున్నాం, వాళ్ళని అక్కడ తీసుకొచ్చి నీ మనసులో మాట చెప్పే. అంతే బాబ్బా. మా ఇంట్లో ఎవరు ఒప్పుకోరే. హాయ్ గర్ల్స్, సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఇందు మనం సాయంత్రం పప్పకి వెళ్తాం. ఎందుకు? మన సిప్పుని మహాడేసుకోవడానికి. బై బై. ఇందు కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే లవర్ అంటే ఇదేనే. వడ్డించినా? అందుకేగా వాళ్ళు వెళ్ళిపోయారు. వడ్డిస్తాను కానీ ముద్దుకో ముద్దు పెట్టాలి. దగ్గర్రా. ఎలా ఉన్నాను? చెప్పు. ఈ డ్రెస్ లో బాగున్నానా? క్యాక్. ఎన్నిసార్లు చెప్పాలన్నయ్యా ఈ ఆవేశం వద్దని. బాగా మనల్ని మనకే దూరం చేస్తుంది ప్రేమ. 10 మందిని మనకి దగ్గర చేస్తుంది. జరిగింది మర్చిపో అన్నయ్యా. మర్చిపోతానమ్మా. చచ్చిపోయాడు కాబట్టి ఆ శివాజీరావు గారిని మర్చిపోతాను, లేరు కాబట్టి అమ్మా నాన్నే మర్చిపోతాను, రాలేరు కాబట్టి ఆ రోజు చచ్చిపోయిన 100 మందిని మర్చిపోతాను. కానీ కళ్ళ ముందున్న నిన్నెలా మర్చిపోనరా? బ్రతికున్నంత కాలం నీ చెల్లెలికి చూపే రాదన్న ఆ డాక్టర్ మాటలెలా మర్చిపోనరా? పగలంతా మండే సూర్యుడు సాయంత్రానికి చల్లబడతాడు. పగతో రగిలే నేను ఆ శివాజీరావు కొడుకు చావుతూనే చల్లబడతాను. నిన్నిలా చూస్తూ నేను అనుభవిస్తున్న నరకాన్ని
అన్నయ్యని పిలవే. శివాజీరావు కడుపున పుట్టడం మేరా నువ్వు చేసిన తప్పు. నీలకంటా చెల్లెలవడమే నువ్వు చేసిన తప్పు. చెప్పాలనుకుంటున్నారు నీ కొడుకుని 20 ఏళ్ల క్రితం చచ్చిపోయిన నీ మొగుడు శివాజీరావును వెళ్ళి అడగమని చెప్పు. అదేంటయ్యా, నా భర్త చనిపోయి ఏడాది ఏడాది కదా అయ్యింది. నీ అన్న నా తమ్ముణ్ణి చంపాడు, నేను నిన్ను మనం బెండు తీద్దాం అనుకున్నాం, మన బెండు తీసేటట్టున్నాడు. షోరూమ్ పాప నీల్ చెల్లెలా, దీన్ని సెట్ చేస్తే మన ఎంట్రీ ఓకే. తొందరపడి న్యూ చూయించావు. పాప మా ముసలాడు ఎంత డిస్టర్బ్ అయి ఉంటాడు. నువ్వు కంగారు పడడం వల్ల వచ్చే ప్రపంచ ఉద్యమం ఆగిపోదు, ఓడిపోయే క్రికెట్ టీము గెలవదు. సో బీ కూల్, ఓకే బీ కూల్. ఇప్పుడేం కట్టుకోవాలి? నా బ్రతుకు నరక ప్రయత్నం చేసి తివి కదరా భగవంతుడు. జాను 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 జాను, ఆఫీస్కి టైం అయిందే, త్వరగా అడ్రస్ వేసుకోవాలో చెప్పవే. మొన్న సెంట్రల్లో కొన్నాం కదా రెడ్ సారీ, అది కట్టుకో. థ్యాంక్స్ జాను, బాయ్. ఇప్పుడు తను వచ్చి నా కాళ్ళకు మొక్కుతుంది, నేను వద్దనాలి. లైట్గా డామినేట్ చేసి చూడు, రిజల్ట్ తెలుస్తుంది. రావోయ్ రా, అక్కడే ఆగిపోయావే రా. చూసావా మాట తీరులో అప్పుడే తేడా ఉంది. రామ్మో,
సాధ్యమైనంత వరకు ఆడవాళ్ళ దగ్గర నీ గొప్పతనాన్ని ప్రదర్శించాలి. అప్పుడే నీ భార్య నా భర్త చాలా గొప్పవాడనే భ్రమలో ఉంటుంది. గొప్పలు గొప్పలేమున్నాయబ్బా, ఏదో చెప్పాలి. పాలు పాలంటే గుర్తుకొచ్చింది, కాలేజీలో నన్ను ఒక ఆర్టికల్ రాయమన్నారు. నేను ఏకంగా కవిత రాశాను. ఆ కవిత ఏంటో తెలుసా? ఓ చెలి, నిన్ను మురిపిస్తే వస్తాయి మురిపాలు, నేను కన్నుగీటితే వస్తాయి మీకు కోపాలు, నేను కవ్విస్తే వస్తాయి మీకు తాపాలు, హద్దుమీరి మీ మీద చేయి వేస్తే పుడతారు మీకు పాపాయిలు. ఇది వినేసి కాలేజీలో ఆడపిల్లలందరూ ఒకటే విజిల్స్ క్లాప్స్. మగాడు అవకాశం దొరికితే చాలు, ఇలాగే ఆడదాని దగ్గర తను గొప్పలు చెప్పుకుంటాడు. ఇలాంటప్పుడు వీళ్ళు గొప్పల్ని కరివేపాకులా తీసి పక్కన పెట్టాలి. కాదని నోరెళ్ల పెట్టుకుని వింటూ కూర్చుంటే టన్నుల కొద్దీ గొప్పల్ని నెత్తిమీద కుమ్మరిస్తాడు, నువ్వు చచ్చూరుకుంటావు. తెల్లనివన్నీ పాలు కాదు, నల్లనివన్నీ నీళ్లు కాదు, ప్రాసున్నంత మాత్రాన కవిత కాదు. కాలు తీసేసింది. అరే పాలు నేను కదా ముందు తాగాలి, తాగేస్తుంది. తాగండి. ఇప్పుడు నువ్వు ఆ ఎంగిలి పాలు తాగావనుకో, నీది ఎంగిలి బతికైపోద్ది. ఒక ఎంగిలి నేను చస్తే తాగను. అలిగేడని బతిమాలద్దు, లోకువైపోతావు. నీదే పై చేయి కావాలంటే చురకంటించు చాలు. మీరు చెప్పింది నిజమే, ఎంగిలి ముట్టుకూడదు, అది ఆరోగ్యానికి మంచిది కాదు. మొత్తం తాగేస్తాను చిక్కు లేకుండా. కాడు చేసి పెట్టేసింది. ఆరోగ్యం ఆరోగ్యం అంటే గుర్తుకొచ్చింది, నాకు చిన్నప్పటి నుంచి ఏ జబ్బు లేదు. ఐఎమ్ ఎ వెరీ స్ట్రాంగ్ మ్యాన్. జ్వరం, కడుపు నొప్పి, కాలు నొప్పి, కీళ్ళ నొప్పి, కంటి నొప్పి, పంటి నొప్పి, ఏ నొప్పి లేదు. నిజమా? నిజం. అసలు నాకు జలుబు అంటే ఏంటో కూడా తెలీదు, ఇంతవరకు నాకు అసలు తుమ్మే రాలేదు. దీన్ని తుమ్మంటారండి? తుమ్ము వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే మెదడు ముక్కులోంచి ఊడొచ్చినట్టు ఉంటుంది, దిమ్మ తిరిగిపోతుంది. నేను ఎంగిల్ చేసిన పాలు తాగలేదు మీరు, మరి నా ఎంగిల్ పెద్దల్ని ముద్దాడతారా? నేను చాలా స్ట్రాంగ్ అని కోతలు కోయడం ఎందుకు, ఇలా తుమ్మడం ఎందుకు, ఏ జబ్బు లేదని అబద్ధం చెప్పడం ఎందుకు? అవునే, నాకు చిన్నప్పటి నుంచి అన్ని జబ్బులేనే, లేని రోగం అంటూ లేదు. పారాలిసిస్, టీబీ, పైల్స్ అన్ని ఉన్నాయి, బహుశా ఏజ్ కూడా ఉండొచ్చు. చెక్ చేయించుకోవాలి. చాలా, గుడ్ నైట్. మీరు అటు తిరిగి పడుకుంటేనే నాకు గుడ్ నైట్. గుడ్ నైట్. లక్కీ, ఏ లక్కీ, ఎన్ని కష్టాలు రా నీకు, ఇప్పుడు ఏం జరిగింది అని అడుగుతుంది. ఏం జరిగింది? నా బొంద జరిగింది, జరిగిందనే మేనేజ్ చేయాలి. ఒళ్ళంతా ఒకటే నొప్పులు చాను. నైట్ షో అంత బాగా జరిగిందా బాబు గారు? ఏం లేదు బాబు గారు, రెండు చేతులు నడుము మీదేసి ఇట్టా దగ్గర లాక్కొని గట్టిగా వాటేసుకొని ఇట్టా మునగాలి బాబు. ఇంతే బాబు గారు, చాలా ఈజీ. తాతయ్య, ఇలాంటి రథం ఎప్పుడు చూడలేదే. అప్పుడు చిన్న పిల్లడు లేవా? అయినా చిన్న పిల్లడికి ఎక్కడైనా ఏ సర్టిఫికెట్ సినిమాలు చూపిస్తారా? అదిగో అడు చూడు, జంటలు జంటలు ఎట్ట మునుగుతున్నారో. వాళ్ళంతా మన మంచి వాళ్ళే, పాపం లేటుగా వాళ్ళు దాపత్యవర్తం చేస్తున్నారు. లేనిపోని అనుమానాలు పెట్టుకోక
ప్రశాంతంగా వ్రతం పూర్తి చేయరా. అది లెక్క